హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బీర్ బ్రాండ్లు ఏవైనా కావచ్చు, అయితే సీసా మాత్రం ఆకుపచ్చ లేదంటే గోధుమ రంగులోనే ఎందుకుంటాయి అనే అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా? బీర్ను ప్రాచీన మెస్పటోనియా సుమేరియన్ నాగరికత కాలం నుంచి తాగుతున్నారు. వేలాది సంవత్సరాల క్రితం పురాతన ఈజిప్టులో మొట్టమొదటి బీర్ కంపెనీ ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. అయితే అప్పట్లో బీర్ను ప్లెయిన్ సీసాలో నింపేవారు. అయితే బీర్లో ఉండే ఆమ్లంతో సూర్యకిరణాల నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాల చర్య జరగడంతో బీర్ చెడిపోతుందని తెలుసుకున్నారు. దీంతో బీర్ బ్యాడ్ స్మెల్ వచ్చి తాగటానికి పనికి వచ్చేది కాదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు బీర్ తయారు చేసే కంపెనీలు కొన్ని రీసెర్చెస్ చేసి గోధుమ రంగు సీసాలను ఎంపిక చేసి వాటిలో బీర్ నింపారు. ఈ ట్రిక్ వారికి చాలా అద్భుతంగా పనిచేసింది. అంతేకాకుండా బీర్ చెడిపోకుండా వాసన రుచి కూడా మారలేదు. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో గోధుమ రంగు సీసాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ సమయంలో వీళ్ళు గోధుమ రంగు సీసాల ప్లేస్లో ఆకుపచ్చ సీసాలను పెట్టారు. వాటిల్లో కూడా బీర్ చెడిపోకుండా ఉందని తెలుసుకున్నారు. అప్పటి నుండి ఈ రెండు రంగులను బీర్ సీసాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.